అన్నారు శిరీష్ గారు. రెండు అంశాలు ఈ ఐదేళ్లలో మనకి బాగా కనపడేది. ఒకటి అమరావతి విధ్వంసం, అయితే ఉత్తరాంధ్ర దోపిడీ. విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకి, ముఖ్యంగా TV5 ప్రేక్షకులకి నమస్కారాలండి. ఇద్దరు సోదరులు ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచక పనులు, పనికి మాలిన పనులు చాలా బాగా వివరించారు. ఉత్తరాంధ్ర, ఒకళ్ళు ముఖ్యంగా విశాఖపట్నం, ఎవరి సహాయం అవసరం లేకుండా సెల్ఫ్ డెవలపింగ్ సిటీ అండి. ఎప్పుడు అదే చెప్తుంటాను. ఇక్కడ ఒక సిటీ వాతావరణంతో పాటు ఇంకా సాంప్రదాయాలు కూడా కొనసాగే ఊరిది. ఎంత మంది ఇక్కడికి వచ్చినా కూడా అందరినీ ఆహ్వానించి అందరినీ కలుపుకొని తన మట్టుకు తన డెవలప్ అవుతూ ఉండేది. 2015 పుదుహుదు వచ్చినప్పుడు నిజంగా విశాఖపట్నం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని అందరం భయపడ్డారు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరం చేసుకున్న అదృష్టం. ఆ రోజు ఆయన దాదాపు 15 రోజులు ఇదే కలెక్టర్ ఆఫీస్ లో బస్సులో ఉండి విశాఖపట్నాన్ని నెమ్మదిగా మళ్ళీ వితిన్ 2 మంత్స్ లోపల ఆయన నార్మల్ సిటీ తీసుకొచ్చింది మేము అందరం కల్లారా చూసాం. అందుకని మొన్న ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి మర్చిపోయి వైసీపీ కోట్లేసిన 2019లో విశాఖ వాసులు అది మర్చిపోలేదు. అదే ఉదాహరణ, విశాఖ వాసులు వారికి చేసిన మంచి మర్చిపోరు. వాళ్ళని ఇబ్బంది పెడితే ఓటుతో ఎలా దెబ్బ కొడతారో కూడా రేపు 4వ తారీఖు వచ్చే రిజల్ట్ లో కనిపిస్తుంది. ఇక విశాఖని ఏంటండి డెవలప్ చేసింది? అమరావతిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడా లేదా మన అందరికీ తెలుసు. ఇదే మీడియాలో చూసాము. ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆ రోజు అనునయులు ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు మంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళు ఎంతమంది, జగన్మోహన్ రెడ్డి అమరావతినే ఉంచుతాడు, అమరావతి ఎక్కడికి వెళ్ళదు, అందుకే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడని మాట్లాడి మాట్లాడి మా చెవులు తుప్పుదలే కదా. అలాంటిది గెలిపించగానే మాట మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి తానా తందానా అన్న వాళ్ళు మొత్తం మంత్రులు. అంటే వీళ్ళకి ఒక మాట ఇచ్చామని దాని మీద విలువ ఉండదు. జనాలకి మేము మాట ఇచ్చాము అది నిల్చోబెట్టుకోవాలన్న ఆసక్తి ఉండదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చెప్తే దాన్ని తానా తందానా అంటేనే మంత్రి పదవులు వస్తాయి, మంత్రి పదవుల ద్వారా దోచుకోవచ్చు. అంతకు మించి రాష్ట్రానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ 5 సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళు చెప్పగలరా అండి? ఇందాక సోదరులు శ్రీరామ్ గారు చెప్పినట్టు సింహాచలం, సింహాచలం అంటే మనకి ఆంధ్రాకి తిరుపతి ఎలాగా, ఉత్తరాంధ్రకి సింహాచలం ఎలాగా. అక్కడికి వెళ్ళి పుట్టి వెంట్రుకలు తీసుకుంటారు, ఇంటి దైవంగా భావిస్తారు. ఆ సింహాచలం ట్రస్ట్ ఉన్న అశోక్ గజపతి రాజు గారిని ఒక మంత్రి కన్నా ఎక్కువగా ఒక రాజు గారిలాగా ఉత్తరాంధ్రలో మేము అందరం భావిస్తాం. అలాంటి అశోక్ గజపతి రాజు గారి మీద ఎన్ని దాడులండి. ఆయన మానస ట్రస్ట్ మీద నాశనం చేయడానికి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు చెప్పినట్టు సంచయిత అని. కనీసం ఆమె తండ్రి ఎవరో ఆమె చెప్పుకోలేని పరిస్థితిలో అశోక్ గజపతి రాజు గారు లాంటి ఒక సీనియర్ మాజీ మంత్రి, ఒక పెద్ద ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి కుటుంబాలు చెప్తే ఆయన కుటుంబాలు చెప్తారు. ఆయన మీద దాడి ఎంత అరాచకం. అమ్మాయి వయసు ఎంత, అమ్మాయి మాటలు, అమ్మాయిని ఎవరు రెచ్చగొట్టి తీసుకొచ్చారో మన అందరికీ తెలుసు కదా. అంటే పనికి మాలిన పనులు ఆ రోజు ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రానికి మంచి చేసే పనులు లేవు. ఇక ఉత్తరాంధ్రలోని ఒక్కటైనా మంచినీరు ఆఫ్షోర్ ప్రాజెక్ట్ కానీ వంశధార కానీ ఏదైనా సాగునీరు తాగునీరుకి ఏమన్నా చేశారా? మా దగ్గర ఉన్న మంత్రి గారు చెప్తారు ఏమండి ఆఫ్షోర్ ఎందుకు అవ్వట్లేదని జనాలు అడిగితే ఈ సీదిరి అప్పలరాజు గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఇయర్స్ లోని ఎక్కడ కనీసం సాగునీటి ప్రాజెక్టు మీద రూపాయి కూడా పెట్టకూడదు అనుకున్నారండి అని చెప్తున్నాడు. పోలవరంతో అర్థమైపోయింది కదా, 2021 అన్నారు, 22 అన్నారు, ఇప్పుడేమో 25 దాకా టైం ఇస్తే అంటే ఇంకొకసారి మోసపోవాలని. ఆ ఉత్తరాంధ్రలోని ఇంత చెప్పినట్టు ప్రతి ఒక్కటి తాకట్టే. ఎందుకండి ఎక్కడ లేని ఏమి, రాయలసీమ ఎందుకు వెళ్ళట్లేదు, అమరావతిలో ఎందుకు ఇచ్చేయట్లేదు, ఉత్తరాంధ్ర మీద ఎందుకు కళ్ళకి పచ్చగా చక్కగా కనిపిస్తుంది, మంచి వాళ్ళని ఆదరిస్తుంది, ఇక్కడ ఎవరేం చెప్పినా బయటికి నోరెత్తరని చెప్పి ఉత్తరాంధ్ర ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ విజయనగరంలోని ఆలయాల్లోని రాముడి తల శిరశ్ఛేదం, ఆ మాట పలకడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఈ మహానుభావుడు ఈ వైసీపీ నాయకత్వంలో జరిగింది కదా. ఇంతమంది అండి, ఇంతమంది విజయ్ గారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు, రోషయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఎంతమంది చేశారు. పార్టీలు వేరు, ఒకసారి అధికారంలోకి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్క 5 సంవత్సరాలు ఏదో ఒకటి రాష్ట్రానికి చేసి చూపించారు. ఎవడి సొమ్మనండి ఈరోజు ఈయన తాలూకు పరిపాలనలోనే మన స్టీల్ ప్లాంట్ అమ్మారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అండి. చిన్నప్పటి నుంచి ఆ పదం అలాగ జీర్ణించుకుపోయి మేము పెరిగాము. విశాఖపట్నంలోని ఈరోజు సింహాచలం ఎలా ఉందో, మా స్టీల్ ప్లాంట్ కూడా మాదే,
మా విశాఖ వాసులదే అన్న ఒక గర్వంతో ఒక దీంతో వస్తే ఈరోజు ఎవడబ్బ సోమని అమ్మేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కాదు, ఇదేనా ఉత్తరాంధ్రను డెవలప్ చేయడం? ఆ ఉత్తరాంధ్రలో ఉన్న విలువైన భూమిని మీరు ఎలా దోచుకున్నారో ఒక విజయసాయి రెడ్డికి అన్నట్టు పేర్లు మారే తప్ప వెనకాల తోకలు అవే కదా. ఈరోజు జవహర్ రెడ్డి గారు ఏదో కేసు వేస్తారంటే ఆయన గురించి మాట్లాడే మీద వేయమని చెప్పండి. ఆధారాలతో సహా రేపు ప్రూవ్ చేస్తే ఎక్కడ మొహం పెట్టుకుంటాడు జూన్4 తర్వాత? వీళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. ఎన్ని ఎంత మందిని ఇబ్బంది పెట్టారు ఇక్కడ, ఒక ప్రాజెక్ట్ బాగు చేయలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు. లూలుమాలు ఇవన్నీ గతంలోని ప్రభుత్వంలో వచ్చినవే. ఈ మహానుభావుడు మొహం చూసి ఈయన పరిపాలన చూసి వెళ్ళిపోలేదా? ఇందాక బాబ్జీ గారు అన్నట్టు ఇక్కడ ఏంటి ఇంటర్నేషనల్ సమ్మిట్ పెట్టి నవ్వు వస్తుందండి ముక్కు మొహం తెలియని ఐపాక్ టీమ్ అమ్మాయిలకేమో డ్రెస్సులేసి కనీసం అంటే బిజినెస్ మెన్స్ బిజినెస్ కార్పొరేషన్స్ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అనుకుంటున్నారా? విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళకి పనికి మాలిన 4 అమ్మాయిల్ని 4 అబ్బాయిల్ని తీసుకొచ్చి సూట్లు వేసి పంపించేసి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ సరిపోయింది, ఆయన మొహానికి అలాంటి వాళ్ళే వస్తారనుకుంటాను. అంటే 5 సంవత్సరాలు రాష్ట్రంలో జనాల్ని మోసం చేయడం తప్పితే, ఆ ఇబ్బంది మా ప్రశ్నించే వాళ్ళని కేసులు చేయడం తప్పితే ఏం చేశారు చెప్పండి? ఒక్క వాటర్ ప్రాజెక్ట్, ఒక్క సాగునీరు తాగునీరు ప్రాజెక్ట్ అయినా కనీసం మొదలు పెట్టారా? మొదలు పెట్టిన వాటి మీద 1 రూపాయి స్ఫూర్తి చేశారా? పోలవరం మీద 2 మంత్రులు మారారు, అబద్ధాలు 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 తప్పితే అక్కడ కనీసం 1 ఇటుకేసిన పాపాన్ని పోలేదు. కానీ ఈ 5 సంవత్సరాల్లోని ఎక్కడ తాగునీరు సాగునీరు లేదండి. సాగునీరు లేక ఉత్తరాంధ్ర రైతులు ఏడుస్తున్నారు. ఈ కరువు గత 4 సంవత్సరాలు కనీసం వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం వర్షం లేక కనీసం కరువు మండలాలకు ఇచ్చే సహాయం కూడా లేదండి. ఏంటి ఉత్తరాంధ్ర మీద ప్రేమ? ఈ ప్రేమకి ఒక్కటి ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడో చెప్పమనండి. నేను మర్చిపోయినా నాకు గుర్తు లేకపోయినా నాకు తెలియకపోయినా ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీరు ఉన్నారు మీడియాలో, ఏం చేశాడు ఉత్తరాంధ్రకి? ఆ సిట్టు భూములు అన్నారు ఇవన్నీ దోచుకొని దోచుకున్న వాళ్ళు మంత్రులుగా ఇచ్చి ఈరోజు జూన్4 తర్వాత ఒక్కొక్కరికి వాళ్ళ వైసీపీ మంత్రులకి ఈరోజు వణుకొస్తుంది. మామూలుగా లేవు అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసిన వీళ్ళు నాశనం చేసిన దాన్ని బాగు చేస్తూ అదే అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లాలా? వీళ్ళు ఒక్కొక్కడు చేసిన అరాచకాన్ని ఒక్కొక్కడు చేసిన దోపిడీని బయటకు తీసుకురావాలా? అసలు ఉత్తరాంధ్రని పూర్తిగా నాశనం చేసి ఇంకొకసారి ఇందాక బాబ్జీ గారు అంటున్నారు రేపు 4వ తారీఖు అసలు ప్రశ్నే లేదండి. లాస్ట్ టైం ఇంత వేవలో కూడా ఉత్తరాంధ్రలో వాళ్ళకి ఓటు వేయలేదు, ఈసారి రాష్ట్రం మొత్తం అర్థమైంది. ఒక ఉత్తరాంధ్రే కాదు పోనీ రాయలసీమకు కానీ ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలకు కానీ ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరపున వాగుతున్న మంత్రులు కానీ ఏమన్నా చేశారా? ఆ అమరావతిలో ఇల్లు కట్టుకొని అదే అమరావతిని నాశనం చేయడానికి చూశాడే, తను ఎక్కడున్నాడో అక్కడ ఆ ప్రదేశాల్ని ఆ రైతు భూముల్ని ఇచ్చిన ఆడవాళ్ళని ఏ రోజు ఇంట్లో వంట ఏదో చేసుకోవడం తప్పితే రోడ్ ఎక్కని మహిళల మీద బాలింతల మీద కడుపు మీద తన్నించాడు కదా. ఇది ఒక ముఖ్యమంత్రి చేసే పని కదా? ఆ కనీసం ఏంటి రాయలసీమ కర్నూలులో హైకోర్టు అన్నాడు, హైకోర్టుకి అసలు ప్రపోజల్ పంపించలేదని కేంద్రం చెప్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో పదవులు ఇస్తారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఆయన సపోర్ట్ చేస్తూ. ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి కనీసం 5 పైసలు పని కూడా 5 పైసలు అభివృద్ధి కూడా చూపించలేని చేతకాని ప్రభుత్వం నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ చేతకాని జగన్మోహన్ రెడ్డి ఆయన టీము. ఓకే శిరీష్ గారు.